हरे कृष्ण प्रभु इप्पुडु मनम गत वारं धर्मराज प्रभु गारु चेप्पिन ओक्कसारी रिवाइंड चेसुकुंटे गनक मन 18वा अध्यायं नुंचि 19वा श्लोकं नुंचि 40 श्लोकाल वरकु प्रभु ओक पट्टिक चेसि मनकि पंपिंचारु ग्रूप लो अदि अंदरु चूसुंटारनि अनुकुंटुन्नाम दांट्लो मनकि ज्ञानं गुरिंचि कर्म गुरिंचि कर्त गुरिंचि బుద్ధి గురించి నిత్య సంకల్పం సుఖం మన యొక్క మూడు గుణాలు మన మీద ఏ విధంగా ఉంటాయో అనేది మనం తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ మూడు గుణాల నుంచి ఇక ఇంకో కొంచెం ముందుకెళ్తూ మన ఈ మూడు గుణాల ద్వారా మనకి ఎటువంటి మనుషులు ఎలా ఉంటారనేది ఇప్పుడు చెప్పబోతున్నారు. దాని గురించి మనం రాజుగారి దగ్గర నుంచి విందాం. హరే కృష్ణ ప్రభు, ఓవర్ టు యూ. హరే కృష్ణ. అనంతకోటి వైష్ణవ వృందకి జయ. మనం 18వ అధ్యాయం ఉపసంహారము సన్యాసం యొక్క పూర్తి పూర్ణత్వం గురించి మనం తెలుసుకుంటాం. అందులో భాగంగా మూడు విభాగాలు మనం పూర్తి చేసుకున్నాం. 1వ శ్లోకం నుంచి 40వ శ్లోకం దాకా, 1 నుంచి 12 దాకా కర్మ విభాగం యొక్క సంగ్రహాన్ని, అంటే 1 నుంచి 6 అధ్యాయాల సంగ్రహాన్ని కూడా భగవానుడు ఆ 12 శ్లోకాల్లో మనకు చెప్పడం జరిగింది. తర్వాత 13 నుంచి 17 దాకా జ్ఞాన విభాగం అన్నారన్నమాట. అంటే 13 నుంచి 17 అధ్యాయాల దాకా సంగ్రహాన్ని చెప్పుకుంటూ వచ్చారు. అలాగే గత 2-3 వారాలుగా మనం 19వ శ్లోకం నుంచి 40వ శ్లోకం దాకా కర్మలను నియంత్రించేటువంటి త్రిగుణములు ఏదైతే సాత్విక, రాజసిక, తామసిక మూడు గుణాలు ఏవైతే ఉన్నాయో, ఈ గుణాలు ఎలా కర్మల్ని నియంత్రిస్తాయి, కర్మ జరిగేటువంటి ప్రక్రియని 6 విభాగాలుగా చేసి భగవానుడు మనకి జ్ఞానం నుంచి సుఖం దాకా 6 భాగాలుగా విభజించి దాన్ని మనకి అర్థమయ్యేట్టు భగవంతుడు ప్రయత్నం చేశారు చెప్పడానికి. ఇప్పుడు ఆ త్రిగుణములు కర్మలను ఆధారం చేసుకుని ఎలా విభజన జరిగింది అనేటువంటి ఇది కొంచెము చాలా మంది ఇప్పటిదాకా అనేక విషయాలు వినింటారు అనేక సందర్భాల్లో, కానీ ఈ యొక్క పర్టికులర్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఈ యొక్క 8 శ్లోకాలు కూడా చాలా ముఖ్యమైనటువంటివి, చాలా శ్రద్ధతో వినాల్సినవి, అర్థం చేసుకోవాల్సినవి. నాకు తెలిసి ఈ యొక్క భాగంలో అనేక ప్రశ్నలు ఉదయించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా మన మనస్సుల్ని అనేకమైనటువంటి ప్రవచనకర్తలు, అలాగే ప్రత్యేకించి మిథ్యావాదులు, అంతకు విశేషంగా సమాజాన్ని తప్పుదో పట్టించడానికి తమ లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నటువంటి అనేకమైన శక్తులు, ప్రత్యేకించి భారతదేశంలో ఇవి ఎలా సమాజాన్ని తప్పుదో పట్టించవచ్చు అన్ని విధాలుగా ప్రయత్నం చేశాయి. దీనికి విపరీత అర్థాలు తీసి సమాజాన్ని విభజించే ప్రయత్నం కూడా చాలా మంది చేశారు. అందుకని ఇది చాలా శ్రద్ధతో వినవలసినటువంటి అంశము, చాలా భక్తితో వినవలసిన అంశము. శ్రద్ధే కాదు, భక్తి కూడా ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్క విషయాన్ని భగవంతునితో మనము అనుసంధానం చేసుకుంటేనే అది భక్తి అవుతుంది అన్నమాట. ఆ భక్తితో కూడిన విషయం. అందుకని ఈ యొక్క ప్రత్యేకించి ఈ శ్లోకాలని మనం చెప్పుకోబోయేటువంటి శ్లోకాలని శ్రద్ధతో వింటారని ఆశిస్తున్నాను. ఈ యొక్క శ్లోకాల సంగ్రహం ఏంటంటే, ప్రతి కర్మ కూడా గుణాలచే ప్రభావితమైందే, కానీ ఆ కర్మ ద్వారా భగవానుని ఆరాధించుడిచే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణముల వారు కర్మ యొక్క ప్రతిఫలాల నుంచి విముక్తి అవుతారు. అంటే వర్గీకరణ ఏదైతే చెప్పబడిందో ఇక్కడ ఆ వర్గీకరణ గురించి చెప్పుకుంటూ వచ్చారు. ఆ వర్గీకరణ భగవానుడే చెప్పాడు 4వ అధ్యాయంలో, చతుర్వర్ణం మయా సృష్టం గుణ కర్మ విభాగశ.
గుణము కర్మ ఆ వ్యక్తి యొక్క గుణము ఆ వ్యక్తి చేసేటువంటి కర్మ ఈ రెండిటి కలయిక వలనే ఆ వర్ణం ఏదైతే ఉందో అది విభజన జరగబడుతుంది అని చెప్పుకుని వచ్చారు భగవానుడు నాలుగో అధ్యాయంలో. దాన్ని మరింత విశ్లేషించి ఇక్కడ మనకి అర్థమయ్యేట్టు చెప్పడానికి భగవానుడు ప్రయత్నం చేస్తున్నమాట. ఇందులో అంటే గత అంతకుముందు 19 నుంచి 40 శ్లోకాల దాకా మనం చేసేటువంటి కర్మ ఏదైతే ఉందో దీని గుణాలు ఎలా ప్రభావితం చేస్తాయి, ఆ కర్మ గుణాలని రెండింటినీ బేరీజు వేసుకుంటూ ఎలా విభజన జరపబడింది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు భగవంతుడు మనకి చేస్తున్నాడు. ఇదే అంతకుముందు మనం చెక్ లిస్ట్ మీకు చెప్పాను కదా, నేను ఆల్రెడీ ఇందాక చరణ్ ప్రభు హరిచరణ్ ప్రభు చెప్పినట్టు మీకు అందరికీ ఆల్రెడీ ఒక లిస్ట్ పంపించాను నేను. అందులో ఆ లిస్ట్ చూసుకుంటూ మిమ్మల్ని మీకు ఏది అన్వయిస్తుందో దాని మీద మీరు హైలైట్ చేసుకుంటే మనం ఏ గుణ ప్రభావానికి ఎక్కువ లోను ఉన్నాము, ఏ గుణ ప్రభావం మనలో ఎక్కువ ఉన్నది, ఏ గుణ ప్రభావం తక్కువ ఉన్నది. ఒకవేళ మనలో రాజసిక తామసిక గుణాలు కనుక ఎక్కువ ఉంటే దాని నుంచి మనం సాత్విక గుణానికి ప్రయాణం చేయడం ఎట్లా అనేటువంటి విషయాల్ని ఇక్కడ భగవానుడు మనకి అర్థమయ్యేట్టు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ప్రయత్నం ఆయన ఎప్పుడు చేశాడు, అంతకుముందు అధ్యాయాల్లో కూడా చేశాడు, మళ్ళా అదే విషయాన్ని మళ్ళా మళ్ళా పునశ్చరణ చేస్తున్నాడు అన్నమాట. మనకి శాస్త్ర ప్రకారం కూడా ఏదైనా విషయము చెప్పేటంటే ఏదైనా 3 సార్లు చెప్పమంటారు. 3 సార్లు చెప్పినప్పుడు దానికి ఏంటంటే ఒక చట్టబద్ధత లాగా అంటాం కదా, ఆ లీగలైజేషన్ జరుగుతుంది అనమాట. ఆ లీగలైజేషన్ ఏదైతే ఉందో ఆ ప్రక్రియలో భాగంగా ఇదే విషయాన్ని భగవానుడు అంతకుముందు అధ్యాయంలో కూడా చెప్పుకున్నాడు. మరొక్కసారి 3వసారి చివరిగా మనకి ఈ అధ్యాయంలో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నమాట. బ్రాహ్మణ గుణాల గురించి చెప్పుకుంటూ వస్తూ 42వ శ్లోకంలో చెప్పుకుంటూ వచ్చారు భగవానుడు. 9 గుణాలు ఉంటాయి, ఈ 9 గుణాలు ఎవరికైతే ఉంటాయో వారు బ్రాహ్మణులుగా పిలువబడతారు. ఎందుకంటే ఈ గుణ ప్రభావాన్ని అనుసరించి వాళ్ళు వాళ్ళ ప్రవృత్తి ద్వారా కర్మను ఆచరిస్తుంటారు కాబట్టి. అలాగే క్షత్రియ గుణములు అంటే 7 గుణాలను క్షత్రియ గుణాలుగా భగవానుడు చెప్పడం జరిగింది. అంటే క్షత్రియ గుణాలు అంటే ఏంటి, బ్రాహ్మణ గుణాలు అంటే ఏంటి చెప్పేసారనమాట. ఇది మనకు మనం ప్రశ్నించుకోవాల్సిందే, ఈ గుణాల్లో మనం దేంట్లో ఉన్నాం అనేటువంటిది. అలాగే వైశ్య గుణాలు అంటే 3 గుణాలు చెప్పడం జరిగింది. శూద్ర గుణం అంటే ఒకే గుణంతో శూద్ర గుణాన్ని భగవానుడు కన్క్లూడ్ చేశారనమాట. ఆ విధంగా 4 గుణాల గురించి భగవానుడు మనకి చాలా స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నం చేశారనమాట. ఈ 41వ శ్లోకం గురించి మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ ప్రభు చౌతర ప్రభు శ్లోకం ब्राह्मण क्षत्रिय विशां शूद्राणां च परन्तपा कर्माणि प्रविभक्तानि स्वभाव प्रभवैर्गुणैः. బ్రాహ్మణులు క్షత్రియులు విషాం వైశ్యులు శూద్రానాం శూద్రులు చ మరియు పరంతప శత్రువులను సంహరించువాడా కర్మాని కర్మములు ప్రవిభక్తాని భజింపబడినవి స్వభావ ప్రభవై స్వభావము నుండి పుట్టిన గుణై భౌతిక ప్రకృతి గుణములచే భావం శ్రీల ప్రభుపాద ద్వారా. జై శ్రీల ప్రభుపాద. ఓ పరంతప ప్రకృతి త్రిగుణములచే కలిగిన గుణ స్వభావములను అనుసరించి బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు యోజింపబడుదురు. హరే కృష్ణ. ఇప్పుడు ఈ యొక్క గుణాల గురించి భగవానుడు చెప్పుకుంటున్నాడు అన్నమాట. అంటే ఏ విధంగా ప్రకృతి త్రిగుణాలు అనేటువంటి సాత్విక రాజసిక తామసిక గుణాలు ఏ విధంగా ఒక వ్యక్తిపై ప్రభావం చూపిస్తాయి, ఆ ప్రభావం చూపించడం వల్ల ఆ వ్యక్తిలో ఎటువంటి గుణాలు ఉండే అవకాశం ఉంది, ఆ గుణాలను అనుసరించి ఎటువంటి కర్మలను అతను ఆచరిస్తాడు, గుణ కర్మ విభాగశ అని అనుసరించి ఆ విభాగాలు ఎలా చేయబడ్డాయంటే 4 రకాలుగా చేయబడ్డాయని భగవాన్ చెప్పుకొచ్చాడు. అది బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులుగా విభజింపబడ్డారు అని భగవానుడు మనకి ఈ శ్లోకంలో చెప్పుకొచ్చాడు. ఇందా చెప్పినట్టు 4 వర్ణాల గుణాలు కూడా తమ కర్మ ప్రక్రియని ఎప్పుడైతే భగవానుని సేవకైతే వినియోగిస్తామో ఏ వర్ణంలో ఉన్నప్పటికీ కూడా ఎటువంటి సంశయము లేదు, హాయిగా భగవంతుని చేరచ్చు అనేటువంటి విషయాన్ని ఇస్తున్నాడు. ఎప్పుడంటే ఏ వర్ణంలో మనం ఉన్నప్పటికీ కూడా మనం ఎప్పుడైతే మనల్ని మనం శుద్ధీకరణ చేసుకుంటామో
అప్పుడు ఆటోమేటిక్ గా ఆ ప్యూరిఫికేషన్ శుద్ధ సత్వగుణానికి చేరి భగవంతుని సేవకై ఎప్పుడైతే వినియోగిస్తామో అప్పుడు భగవంతుని చేరేటువంటి అవకాశం అందరికీ లభిస్తుంది. ఇంతేగాని నాలో ఈ గుణాలు ఉన్నాయి, నాలో ఈ గుణాలు లేవు అనేటువంటి బాధ అవసరం లేదు. నువ్వు ఏ గుణంలో ఉన్నప్పటికీ కూడా, ఏ గుణాలు నీలో ఉన్నప్పటికీ కూడా ఆ గుణాలన్నింటినీ కూడా నువ్వు నెమ్మది నెమ్మదిగా వాటిని అన్నిటి కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ ఒక స్థాయికి వెళ్ళి తర్వాత భగవంతుని చేరే మార్గాన్ని చేయొచ్చు. అది ఎలా చేయొచ్చు అనే విషయాన్ని కూడా భగవంతుడు మనకి రాబోయే శ్లోకాల్లో చెప్పడం జరిగిందనమాట. హరే కృష్ణ ప్రభు, తర్వాత శ్లోకాన్ని చూస్తారు ప్రభు. తపశౌచం శాంతిరాజవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజం. క్షమ మనో నిగ్రహము, దయ ఇంద్రియ నిగ్రహము, తప తపస్సు, శౌచం శుచిత్వము, శాంతి సహనము, ఆర్జవము నిజాయితీ ఏవ నిశ్చయముగా చ మరియు విజ్ఞానము ఆస్తిక్యం భగవాని యందు విశ్వాసము, బ్రహ్మకర్మ బ్రాహ్మణుని కామ్యకర్మము, స్వభావజం స్వీయ ప్రకృతిచే కలిగినది. భావము శ్రీ ప్రభుపాద్ ద్వారా. జై శ్రీ ప్రభుపాద్. శాంతి, ఇంద్రియ నిగ్రహము, తపస్సు, శుచి, సహనము, నిజాయితీ, జ్ఞానము, విజ్ఞానము, ఆస్తిక్యము అను సహజ గుణ లక్షణములచే బ్రాహ్మణులు కర్మ చేయుదురు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ 9 గుణాలని భగవానుడు ప్రస్తావించడం జరిగింది. ఈ గుణాలు ఎవరిలో అయితే ఉంటాయో అతను బ్రాహ్మణుడు కింద లెక్క అని చెప్పనమాట. అట్లా ఈ గుణాలు కలిగిన వాడు బ్రాహ్మణుడు అవుతాడు అనేటువంటి వర్గీకరణని భగవానుడు ఇక్కడ చెప్పజనండి. ఏమిటా 9 గుణాలు అంటే, శాంతి, ఇంద్రియ నిగ్రహము. శాంతి ఎప్పుడు కూడా చాలా ప్రశాంతమైనటువంటి మానసిక స్థితిని కలిగి ఉంటాడు అనమాట. ఇంద్రియ నిగ్రహము అంటే తన ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఇవన్నీ కూడా అతని మనస్సును బట్టి, అతని బుద్ధిని బట్టి ప్రవర్తిస్తుంటాయి. అది ఇంద్రియ నిగ్రహం. వాటి అవి అతని అదుపులో ఉంటాయన్నమాట. ఎప్పుడైతే అవి తన అదుపులో ఉండవో అప్పుడు అర్హత పోయినట్టే లెక్క. అంతే కదా, మనం ఏదైనా పరీక్ష రాసినప్పుడు, ఏదైనా క్వాలిఫికేషన్ కావాలంటే మనం ఎగ్జామ్స్ రాస్తాం. ఎగ్జామ్స్ రాసినప్పుడు ఆ పరీక్షల్లో పాస్ అయితే, పరీక్షల్లో తగినన్ని మార్కులు వస్తే దాన్ని బట్టి కూడా విభజన జరుగుతుంది. అంటే ప్రథమ శ్రేణిలో పాస్ అయినాడు, ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు, లేదు ఎలాగోలా 1-2-3 సార్లు రాసి మళ్ళీ దాన్ని కూడా మొత్తం మీద 35 మార్క్స్ వస్తే మనకి ఇండియాలో పాస్ అవుతాం అనమాట అన్ని సబ్జెక్టులు. అట్లా అన్ని శ్రేణుల్లో పాస్ అయ్యే వాళ్ళు ఉంటారన్నమాట. ఇది ప్రథమ శ్రేణికి సంబంధించినటువంటి విషయం. ఈ ప్రథమ శ్రేణి రావాలంటే నీకు 90% 9 గుణాలు రావాలయ్యా అని చెప్తున్నాడు భగవానుడు. ఇక్కడ నీకు 90% ఉండాలి. ఇక్కడ 90% ఉంటే కానీ నువ్వు ఆ బ్రాహ్మణుడిగా క్వాలిఫై కావు, నీకు ఆ క్వాలిఫికేషన్ ఇవ్వటానికి లేదని చెప్తున్నావు. ఏంటివి? శాంతి, ఇంద్రియ నిగ్రహము, తపస్సు అంటే భగవత్ చింతన ఎప్పుడు సదా చేస్తూ ఉండేటువంటి వ్యక్తి ఉండాలా, పవిత్రత తన మనస్సు ద్వారా కానీ, వాక్కు ద్వారా కానీ, కర్మ ద్వారా కానీ పవిత్రమైనటువంటి విషయాలు, పవిత్రతకు సంబంధించిన జ్ఞానము, పవిత్రకు సంబంధించిన విజ్ఞానము ఆచరణలో ఉండాలన్నమాట. సహనము, ఎటువంటి సమయ సందర్భాల్లో కూడా తన సహనాన్ని కోల్పోకుండా సహనశీలి అంటుంటాం కదా మనం, అంటే సహనమే శీలముగా కలవాడనమాట. అంటే అతని ఒక క్యారెక్టర్ అటువంటిది, శీలం అంటే క్యారెక్టర్, ఇటువంటి క్యారెక్టర్ అంటే సహనం ఉంటుంది. ఎంత కాదన్నా కూడా సహనం ఉంటుంది. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ కావాలంటే మహాభారతంలో ధర్మరాజు కనిపిస్తాడు సహనానికి ఉదాహరణగా. సహనము, నిజాయితీ, ఎటువంటి పరిస్థితుల్లో నిజాయితీ, ఎటువంటి పరిస్థితుల్లో కూడా అబద్ధమాడడు అనేటువంటి ఉంటుందన్నమాట. అది ధర్మరాజు కూడా వర్తిస్తుంది కదా. జ్ఞానం ఉంటుంది, ఎప్పుడు కూడా భగవంతునికి సంబంధించినటువంటి జ్ఞానం ఉంటుంది అనమాట. ఆ భగవద్ జ్ఞానం ఏదైతే ఉంటుందో ఆ భగవద్ జ్ఞానాన్ని తను ఆచరిస్తూ నలుగురిని ఆచరించేట్టు చేస్తాడు. అందుకనే విజ్ఞానం కూడా అన్నమాట. తను ఆచరించ కాకుండా నలుగురు ఆచరించేట్టు నలుగురికి జ్ఞానాన్ని ఉపదేశిస్తుంటాడు అనమాట. అటువంటి వాడు విజ్ఞానం కలిగి ఉంటుంది. సదా ధార్మిక చింతనలో ఉంటాడు. అంటే అతను ఏ సందర్భంలో మాట్లాడినప్పటికీ కూడా, ఏ విషయమైనప్పటికీ కూడా
అతను మాట్లాడే ప్రతి విషయంలో తను పాల్గొనే ప్రతి కార్యక్రమంలో ధర్మానికి సంబంధించి భగవంతుడికి సంబంధించినటువంటి విజ్ఞాన విషయాలు మాత్రమే ఎప్పుడు కూడా అతని నోటి నుంచి వస్తుంటాయి అన్నమాట. ఆ విధంగా శాంతి, ఇంద్రియ నిగ్రహము, తపస్సు, పవిత్రత, సహనము, నిజాయితీ, జ్ఞానము, విజ్ఞానము, ధార్మిక చింతన అనేటువంటి 9 గుణాలు ఎవరిలో అయితే ఉంటాయో అతను బ్రాహ్మణుడు కింద వర్గీకరింపబడతాడు అని భగవానుడు ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు అన్నమాట. తర్వాత శ్లోకానికి వెళ్దాం. హరే కృష్ణ మాతాజీ. ప్రభు శౌర్యం తేజో ధృతి దాక్ష్యం యుద్ధే చాప్య పలాయనం దాన ఈశ్వర భావచ్చ క్షాత్రం కర్మ స్వభావజం. శౌర్యం శూరత్వము, తేజ శక్తి, ధృతిం దృఢ నిశ్చయము, దాక్ష్యం సమర్థత, యుద్ధే యుద్ధమునందు, చ మరియు అపి కూడా, అపాలయనం పారిపోకుండా, దానం దానము, ఈశ్వర భావః చ నాయకత్వ భావము, క్షాత్రము క్షత్రియునికి సంబంధించిన కర్మ కామ్యకర్మము, స్వభావజం స్వీయ ప్రకృతిచే పుట్టినది. భావము శ్రీ ప్రభుపాద్ ద్వారా. జయ శ్రీ ప్రభుపాద్. శౌర్యము, శక్తి, దృఢ నిశ్చయము, దక్షత, యుద్ధమునందు ధైర్యము, ఔదార్యము, నాయకత్వం మనునవి క్షత్రియులకు సహజములైన కర్మ స్వభావములు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈ శ్లోకంలో భగవానుడు ఏ ఏ గుణాలు ఉండటం వల్ల వాడు క్షత్రియుడు అవుతాడు అనేటువంటి విషయాన్ని భగవానుడు మనకి ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. శౌర్యం అనమాట, అంటే వీరత్వం ఉండాలి అతనికి ఎప్పుడు కూడా. దీనికి భయపడినటువంటిది, ఎటువంటి స్థితిలో అయినా సరే ముందుకు సాగిపోగలిగినటువంటి వీరత్వం ఉండాలా, శక్తి ఉండాలా, అంటే ఎటువంటి సందర్భాల్లో అయినా కూడా శారీరక దృఢత్వం అనమాట, శక్తి అనమాట, శక్తిని కలిగి ఉండాలా, దృఢ నిశ్చయం ఉండాలి, తను అనుకున్న పని ఏదైతే ఉందో, తను అనుకున్న లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని సాధించాలా, ఒక యుద్ధం గెలవాలా, ఒక శత్రువుని సంహారం చేయాలా, అనేటువంటి దేశాన్ని రక్షించాలా, ప్రజలను రక్షించాలా, దేశంలో ఉండే ప్రజలందరూ కూడా సుఖంగా ఉండేట్టు శాంతి భద్రతలు చేయాలా అనేటువంటి దృఢ నిశ్చయంతో ఉండాలన్నమాట. దక్షత కలిగి ఉండాలా, ఎందుకంటే ఇవన్నీ కాదు వ్యక్తులని వ్యవస్థని కూడా నిర్వహించగలిగినటువంటి దక్షత తనకు ఉండాలన్నమాట. ధైర్యం ఉండాలా, ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా కృంగిపోకుండా తను ధైర్యంగా ఉండాలన్నమాట. ఔదార్యం కలిగి ఉండాలన్నమాట, అంటే ఎంత కఠినంగా క్లిష్ట పరిస్థితులప్పుడు యుద్ధాలప్పుడు ఎంత కఠినంగా వ్యవహరిస్తాడో అంతే కఠినంగా ఔదార్యంతో తన 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 దేశ ప్రజలయందు, తన తన దేశ దేశస్థులందు కూడా అంత ఔదార్యాన్ని కలిగి ఉండాల. ప్రత్యేకించి మిగిలిన అన్ని వర్గాల వారిని, వర్ణాల వారిని కూడా చాలా స్నేహపూర్వకంగా పలకరించేటువంటి స్థితి కలిగి ఉండాలా. నాయకత్వ లక్షణం కలిగి ఉండాలా, అంటే 10 మందిలో ఉన్నప్పటికీ కూడా తనకు తెలియకుండానే తన నాయకత్వ లక్షణం బయటపడి తన నాయకుడిగా నిలబెడతాడనమాట. ఈ విధంగా అయితే మనకి శ్రీకృష్ణ పరమాత్మ మనకి భాగవతంలో అనేక సందర్భాల్లో ఆయన ఎప్పుడు తన గోకులను తన గోపాలతో కలిసి గోవులతో కలిసి ఆయన అడవికి వెళ్ళినా కూడా ఏ సందర్భంలో కూడా అన్ని లీలల్లో కూడా భగవానుల్లో మనకి గుణాలన్నీ కనిపిస్తాయి. అలాగే మనం పోయిన శ్లోకంలో చెప్పినప్పుడు అన్ని గుణాలు ఏవైతే ఉన్నాయో 9 గుణాలన్నీ కూడా బ్రాహ్మణులకు ఉండాల్సిన 9 గుణాలు కూడా భగవానుల్లో మనకు దర్శనమిస్తాయి. భగవంతుడు శౌర్య గుణాన్ని ప్రదర్శించారు, శక్తి గుణాన్ని ప్రదర్శించారు, దృఢ నిశ్చయాన్ని ప్రదర్శించారు, దక్షతను ప్రదర్శించారు, ధైర్యాన్ని ప్రదర్శించారు, ఔదార్యాన్ని ప్రదర్శించారు, నాయకత్వాన్ని ప్రదర్శించారు. ఆయన అన్ని రకాలుగా కూడా అన్ని గుణాలు, ఎప్పుడైతే మనం ఈ గుణాలు అయితే చెప్పుకుంటున్నామో, ఎవరికి బ్రాహ్మణుకు ఉండవలసిన గుణాలు, క్షత్రియుకు ఉండవలసిన గుణాలు, వైశ్యునికి ఉండవలసిన గుణాలు, శూద్రునికి ఉండవలసిన గుణాలు, ఈ అన్ని గుణాల్లో కూడా మనకి భగవానుడు దర్శనమిస్తాడు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆయన నుంచి వచ్చినవే, కొంత వచ్చినవే. ఏ విధంగా అయితే పరమాత్మ నుంచి జీవాత్మ ఒక అంశ మాత్రము, అలాగే ఆయన గుణాల నుంచి కూడా ఒక అంశ మాత్రము అందరికీ కూడా గుణాలు వస్తాయన్నమాట. ఆ గుణాలను అనుసరించి వారికి వర్గ జరుగుతుంది. కాబట్టి బేసిక్ గా అన్ని గుణాలు భగవంతునివే,
అన్ని గుణాలు ఏ గుణాలైతే ఉన్నాయో వాటిని వర్గీకరించి అవి ఎవరెవరిలో ఉంటాయో వాళ్ళు ఆ వర్గంలో ఆ వర్ణంలో ఉంటారు అని భగవానుడు చెప్పుకుంటూ ఈ శ్లోకంలో ప్రత్యేకించి క్షత్రియులకు ఉండవలసిన క్షత్రియునికి ఉండవలసిన 7 గుణాలు ప్రత్యేకంగా భగవానుడు చెప్పడం జరిగింది. హరే కృష్ణ ప్రభు. మాతాజీ తర్వాత శ్లోకం చదువుతారా? కృషి గోరక్ష్య వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. కృషి వ్యవసాయం, గోరక్ష గోలను రక్షించుట, వాణిజ్యం వర్తకం, వైశ్యకర్మ వైశ్యుని కార్యక్రమం, కామ్యకర్మము, స్వభావజము స్వీయ ప్రకృతి నుండి పుట్టినది, పరిచర్య ఆత్మకము సేవరూపమైన కర్మ కామ్యకర్మము, శూద్రస్య శూద్రునికి, అపి కూడా స్వభావజము స్వీయ ప్రకృతి వల్ల పుట్టినది. వ్యవసాయము, గోరక్షణము, వాణిజ్యములు వైశ్యులకు సహజ స్వభావ కర్మములు కాగా పరిశ్రమ మరియు మనునవి శూద్రులకు సహజములైన కర్మములు. హరే కృష్ణ. ఇక్కడ భగవానుడు ఈ శ్లోకంలో వైశ్య శూద్రంలో ఉండవలసినటువంటి గుణాల గురించి చెప్తున్నాడు అన్నమాట. ఏంటంటే వ్యవసాయము, గోరక్షణము, వాణిజ్యము ఇవి సహజంగా వైశ్యులకు ఉండేటువంటి స్వభావ కర్మలు. వాళ్ళు ఈ ప్రవృత్తి కలిగి ఉంటారు, వీటిలో వాళ్ళు ఉండి ఉంటారు. అటువంటి గుణాలు ఎవరిలో అయితే ఉంటాయో వాళ్ళు చూడండి, మనకి భారతదేశంలో చాలా మంది వ్యవసాయం చేస్తుంటారు. వాళ్ళు ఎంత నష్టం వచ్చినా కూడా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మన దేశంలో ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయం ఎంత లాభదాయకం కానప్పటికీ కూడా వాళ్ళు వ్యవసాయాన్ని నమ్ముకుని వ్యవసాయాన్ని చేస్తుంటారు అనమాట. అలాగే గోరక్షణము, కొంతమంది ప్రాణాలకు తెగించి నేడు భారతదేశంలో గోరక్షణ విషయంలో విశేష కృషి చేస్తున్నారు వాళ్ళందరూ కూడా. అలాగే వాణిజ్యము, ఇటువంటి పరిస్థితులు కూడా ఒక వ్యక్తి తను తనంతా తాను ఒక చిన్న వ్యాపారం చేద్దామని ఆలోచిస్తుంటాడు తప్ప, తను ఎప్పటికి కూడా యజమాని అవ్వాలనే ఉంటాడు తప్ప, తను వేరే వాళ్ళ దగ్గర పనిచేయదని చేయాలనేటువంటి గుణం ఉండదు కొంతమంది. అటువంటి వాళ్ళందరూ కూడా, వీళ్ళందరూ కూడా వైశ్య గుణాన్ని కలిగి ఉంటారు. ఈ గుణాలు ఎవరిలో ఉంటాయో, ఎవరిలో వ్యవసాయం చేయాలనేటువంటి స్వభావ కర్మ ఉంటుందో, ఎవరైతే గోరక్షణ చేయాలి స్వభావ కర్మ ఉంటుందో, ఎవరైతే వాణిజ్యం చేయాలనే స్వభావ కర్మ ఉంటుందో, వాళ్ళందరూ కూడా వైశ్య వర్ణానికి చెందిన వాళ్ళు అవుతారు అని భగవాన్ చెప్తుంటాడు. అలాగే పని చేయటం, పౌరుల సేవ చేయటం ఇది శూద్రకం అన్నమాట. ఇప్పుడు నాలాంటి వాడికి మీరు ఎంత చెప్పినా కూడా నేను వాణిజ్యం చేయలేను, వ్యవసాయం చేయలేను, లేదు గోరక్షణము నాకు చేతనైన పని, నా చేతనైంది ఏంటంటే సర్వీస్ చేయటమే, నాకు తెలిసింది నేను నాకు ఏదో ఉద్యోగంలో ఉంటాం, నా పని నేను చేసుకోవడం తప్ప, నాకు నా యజమాని చెప్పిన పని నేను చేయటం, దానికి నేను దానికి తగిన ఫలం తీసుకోవడం తప్ప, నేను నా స్వతహాగా వ్యవసాయ వాణిజ్య గోరక్షణ విషయాల్లో నేరుగా నేను నిలబడి చేయగలిగింది తక్కువ. అలాగే నేరుగా దేశ రక్షణ విషయాల్లో కూడా ఆటోమేటిక్గా మనందరం కూడా ఇప్పుడు చాలా మంది ఎవరైనా అన్లెస్ ఎవరైనా ఇప్పుడు వింటున్న వాళ్ళలో పోలీసు లేదు సైన్యంలో ఉన్నవాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరం కూడా ఏదో రకంగా సేవాభావంలో ఉండటం, ఏదో వాణిజ్య వ్యవసాయ భావన ఉన్నవాళ్ళు మాత్రమే. అలాగే జ్ఞానము, విజ్ఞానము, శాంతి ఏవైతే 9 గుణాలు ఉన్నాయో, 9 గుణాల్లో మనకి ఎన్ని ఉన్నాయని మనం లెక్కేసుకుంటే చాలా తక్కువ ఉంటుంది, నా వరకు నాకు చాలా తక్కువ ఉంటాయి అనమాట. ఇట్లా ఈ గుణాలను ఎవరికి వాళ్ళు అంచనా వేసుకుంటూ వాళ్ళు ఏ యొక్క వర్ణానికి తమకి తాము ఏ వర్ణానో వాళ్ళు నిర్ణయించుకోవచ్చు. కానీ మనకి శాస్త్రం చెప్పింది ఏంటంటే ప్రభుపాద కూడా అనేక సందర్భాల్లో ఈ వాక్యాన్ని ఉపయోగించారు, కలౌ శూద్ర సంభవ, కలియుగంలో ప్రతి ఒక్కరూ కూడా శూద్రుడుగానే పరిగణింపబడతారు. ఎందుకంటే గత 3 యుగాల్లో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు కలియుగంలో లేకపోవటం, ఎందుకంటే కలియుగంలో ధర్మం అన్నది ఏకపాదంలోనే నడుస్తున్నది, మనకి శ్రీమద్ భాగవతంలో వస్తుంది కదా కథ అనమాట. కథను అనుసరించి 4 పాదాలు అంటే 4 పాదాల్లో 1 పాదం ఉంటుంది, ఇట్లా 1 పాదంలో నడుస్తుంది. కాబట్టి కలౌ శూద్ర సంభవ, మరి ఇటువంటి కలియుగంలో శూద్ర సంభవనప్పుడు మరి దీన్ని బయటపడటం ఎట్లా అంటే, అందుకనే ఏ విధంగా అయితే జనమేజయుడు 4 చోట్ల వాటికి కలిని ఉండటానికి అవకాశం ఇచ్చాడు. ఏంటవి 4? ఆ 4 విషయాలు కూడా మాంసాహారము తినకుండటము, మద్యము సేవించుకుండటము, వ్యభిచారము, జూదము, ఈ 4 విషయాల్లో ఉండమని చెప్పి పర్మిషన్ ఇచ్చాడు అనమాట ఆయన జన్మజయుడు ఎవరికి,
కలికి ఈ నాలుగు విషయాలు జోలికి కనుక మనం పోకుంటే కలి ప్రభావం మన మీద వీలైనంత తక్కువగా ఉంటుంది అనమాట. అప్పటికి మనకి ఉంటుంది, ఎందుకంటే ఏదైతే మన ఫలాలని మనం కర్మ ఫలాలని మనం స్వీకరిస్తున్నామో, ఈ కర్మ ఫలములు ఎక్కడి నుంచి స్వీకరిస్తున్నామో దాన్ని చేసినటువంటి వాళ్ళు వాళ్ళ కర్మ కూడా దాంట్లో ఉంటుంది కాబట్టి దాని ప్రభావం మనం కలుషితమై ఉంటాము బద్ధ జీవులుగా. దీని నుంచి బయటపడాలంటే నెమ్మది నెమ్మదిగా బయటపడాలి, ఇలా భగవత్ చింతనతో మనం బయటపడటానికి అవకాశం ఉంటుంది. అందుకని ప్రభుపాద కూడా అనేక సందర్భాల్లో చెప్పిన కలో శూద్ర సంభవ, కలియుగంలో పుట్టుకతో అందరూ కూడా శుద్ధులు మాత్రమే అని చెప్పుకుంటున్నమాట. అలాగే మహాభారతం భీష్మపర్వంలో నాకు తెలిసిన వరకు మహాభారతం భీష్మపర్వంలో కొంచెం డౌట్ఫుల్ ఉండదు, అందుకని క్వశ్చన్ మార్క్ పెట్టి మీకు చెప్తున్నాను. ఈ శ్లోకం కూడా ప్రభుపాద అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది అనమాట. జన్మనా జాయతే శుద్ర, కర్మణా జాయతే ద్విజ, వేద పాఠం తో విప్రాణం, బ్రహ్మ జ్ఞానంతో బ్రాహ్మణ అని చెప్పించారనమాట. అంటే పుట్టుకతో అందరూ శుద్ధులు. వేదవిహితమైన కర్మలు చేయటానికి యజ్ఞోపవీతం, ఎవరైతే వేదాలను అనుసరించి కర్మాచరణ చేయాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు యజ్ఞోపవీతం ధరించి ఉన్నారో వాళ్ళు ద్విజులు. వేద పాఠాలు వల్లవేసే వాళ్ళని విప్రులు అన్నారు అనమాట. చూసారా, చాలా మంది నిశ్చయకులు ద్విజులన్నా విప్రులన్నా బ్రాహ్మణున్నా ఒకటే రకం ఉంటారు, కానీ ఇందులో ఆ తేడా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఎవరైతే వేదవిహితమైన కర్మలు చేయడానికి యజ్ఞోపవీతం ధరిస్తారో వాళ్ళు మాత్రమే ద్విజులు, ఎవరైతే వేద పాఠాలు నేర్చుకుంటూ నేర్పిస్తూ ఉంటారో వాళ్ళు విప్రులయ్యా, కేవలం బ్రహ్మ జ్ఞానులు మాత్రమే బ్రాహ్మణులు అని పిలువబడతారు అని చెప్పుకుంటుంది అనమాట భగవాన్. ఆ విధంగా జన్మనా జాయతే శూద్ర, కర్మణా జాయతే ద్విజ, వేద పాఠంతో విప్రాణం, బ్రహ్మ జ్ఞానంతో బ్రాహ్మణ అని ఈ శ్లోకాన్ని కూడా రూపాద అనేక సందర్భాల్లో చెప్పుకుంటుంది అనమాట. ఇదే విషయాన్ని శంకరాచార్యుల వారు కూడా గీతార్థ సంగ్రహంలో చెప్పుకుంటూ వస్తూ, కర్మణా జాయతే భక్తి, భక్త్యా జ్ఞానం ప్రజాయతే, జ్ఞానాత్ ప్రజాయతే ముక్తి ఇది శాస్త్రార్థ సంగ్రహ. అంటే ఎట్లా అంటే, ఎలా మనం ముందుకు వెళ్ళచ్చంటే, కర్మ వలన భక్తి కలుగుతుంది, భక్తి వలన జ్ఞానం ప్రభవిస్తుంది. తెలుగులో కూడా పద్యం అనువదించారు దీనికి, కర్మ వలన భక్తిదా కలుగు నిజము, భక్తి వలన జ్ఞానం ప్రభవమందు, ముక్తి మార్గము జ్ఞానము ముక్తి సుఖము. గీత శాస్త్రార్థ సంగ్రహ స్ఫూర్తి గనుడు కనుడు. చూడండి ఏంటంటే, కర్మ వలన భక్తి కలుగుతుంది, భక్తి వలన జ్ఞానం వస్తుంది, జ్ఞానం వల్ల ముక్తి మార్గం అనేటువంటి జ్ఞానం వస్తుంది, దానివల్ల ముక్తి సుఖము ముక్తి జ్ఞానం ముక్తి కలిపిస్తుంది, దానివల్ల ఇదే గీతార్థ సంగ్రహము అని ఈ యొక్క గీతార్థ సంగ్రహాన్ని శంకరాచార్యుల వారు చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా ఇప్పటి వరకు మనము గుణ కర్మ అనేటువంటి విషయాల ద్వారా ఏ విధంగా నాలుగు రకాలుగా వర్గీకరణ జరిగింది అనే విషయాన్ని భగవానుడు మనకి చెప్పడం ప్రయత్నం చేశారు. ఈ దీన్ని అనుసరించి ఒక చిన్న ఏ వర్ణం వాడైనప్పటికీ కూడా భగవాను ఏ విధంగా సేవించవచ్చు అనేటువంటి, ఏ విధంగా భగవంతుని చేరొచ్చు అనేటువంటివి సంబంధించి మహాభారతంలో ఒక చిన్న కథ ఉంది. నువ్వు ఏ వర్ణంలోనే ఉండొచ్చు, వైశ్యుడిగా ఉండొచ్చు, లేదు శూద్రుడిగా ఉండవచ్చు, లేదు క్షత్రియుడిగా ఉండవచ్చు, లేదు బ్రాహ్మణుడిగా ఉండవచ్చు, కానీ ఏ విధంగా ఏ గుణంలో ఉన్నప్పుడు కూడా ఎలా భగవంతుని చేరొచ్చు అనేటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని మహాభారతంలో ఒక చిన్న కథ ఉంది అనమాట. ఏంటంటే, నిష్కామ కర్మ చేయమని చెప్తారు ఎవరు, వేదవ్యాసుడు ధర్మరాజుకు చెప్తారు అనమాట. ఏమి జాబాలి కథ అంటారు అనమాట. ఇందులో చాలా మంది కథని వినే ఉంటారు, మరొక్కసారి పునశ్చరణ చేసుకున్నాం. పూర్వం జాబాలి అనే ముని ఉండేవాడు, అతను నిష్ఠగా తపస్సు చేసుకుంటుండేవాడు. అంటే నిష్ఠగా కూర్చొని నిశ్చలంగా అనమాట, అంటే కదలకుండా కూర్చొని తపస్సు చేసుకోవటం ఏంది, అతని నెత్తి మీద కొన్ని పిచ్చుకలు వచ్చి గుడి పెట్టుకున్నాడు. అందులో గుడి పెట్టడమే కాదు, అందులో గుడ్లు పెట్టాయి అనమాట. అంత చలనం లేకుండా ఆయన అంత తపస్సు చేస్తున్నాడు, అందులో హాయిగా కాపులు ఉంటాయి. జాబాలి దయార్థ హృదయుడు, ఈ పుచ్చుకలు నన్ను ఎత్తిన చేరాయి, దీనివి నన్ను వీటి ద్వారా నేను డిస్టర్బ్ అవుతున్నాను అనుకోకుండా వాటి నుండి ఉండని అనుకున్నాడు అనమాట. నాకు అనుకొని తనని తాను పొగుడుకున్నాడు. ఆహా, నాకున్న ధర్మనిష్ట ఇంకెవరికైనా ఉంటుందా, ఇంత దయాహృదయం ఎవరికైనా ఉంటుందా అనుకుంటూ తనని తానే మెచ్చుకున్నాడు అనమాట. అప్పుడు ఆయనకు ఒక అశరీర వాణి వినిపించింది. అతను అహంభావాన్ని ఖండిస్తూ, నీకన్నా ఎక్కువ ధనవంతుడైనటువంటి ధర్మపరుడైనటువంటి తులాధారుడు అనే ఒక వర్తకుడు ఉన్నాడయ్యా, అయితే ఆయన నీలాగా ఎప్పుడు కూడా గర్వపడలేదు అని చెప్పింది అనమాట. అప్పుడు జాబాలకి అసూయ కలిగింది, ఇది బ్రాహ్మణుకు ఉండవలసిన లక్షణం కాదు, తనకి అసూయ కలిగింది అనమాట.
అసూయ కలిగి ఆ తులాధారుడు ఎవడు చూడాలనుకొని బయలుదేరాడు, గబగబా బయలుదేరి వెళ్ళాడు అనమాట. వెళ్తుంటే అక్కడ అతను వర్తకం చేస్తున్నాడు, వ్యాపారం చేస్తున్నాడు. సేమ్ ఇతన్ని చూడంగానే, ఎప్పుడైతే జాబాన్ని చూడంగానే తులాధారుడు ఉన్నాడు, అయ్యా వచ్చేవారా, పిచ్చుకలు మిత్తి మీద గూడు పెట్టుకుని పిల్లలతో సుఖంగా చేస్తున్నా ఉన్నప్పటికీ కూడా నువ్వు ఎటువంటి చాంచల్యము లేకుండా, ఎటువంటి చిత్త వికారం లేకుండా తపస్సు చేస్తున్న మహానుభావుడు నువ్వు, ఎంత గొప్పవాడు అయ్యా నువ్వు అని అతన్ని అమితంగా గౌరవించి ఆదరించారు తులా. జాబాలు ఆశ్చర్యపోయాడు, ఇదేమిటి, నేను అడుగుదాం వస్తే నన్నే ఆయన ప్రశ్నించాడు, ఇది ఎట్లా, ఇతనికి ఎలా తెలిసిందని నేను అడిగాను, ఇన్ని చనిక్కని నేను ఎలా తెలిసిందే అని అడిగమాట. అప్పుడు తులాధారుడు చెప్తున్నాడు, మహర్షి నాకు దేని మీద ఎవరి మీద మమకారం లేదు, ఇది అసంగత్వం. భగవానుడు మనకి ఈ అధ్యాయంలో మొదటి నుంచి ఇప్పటిదాకా చెప్పుకుంది అసంగత్వం, ఎప్పుడు కూడా అటాచ్మెంట్, బంధం ఉండకూడదు దేనితో కూడా, అది అది ఆస్తితో కానీ పిల్లలతో కానీ ఎవరితోనే ఎటువంటి విషయాల్లో కూడా బంధం ఉండకూడదు అనమాట. బంధం లేకుండా తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటూ మన కర్మ మనం ఆచరిస్తూ మన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తూ ఏ వర్ణంలో ఉన్నా ఏ ఆశ్రమంలో ఉన్నా కూడా మన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తుంటే దేనికి అటాచ్ కాకుండా ఉంటే అప్పుడు ధర్మ మార్గం అవుతుంది. ధర్మ మార్గంలో సంచరించడం ఒక్కటే నాకు తెలుసు అని చెప్తామాట. నేను ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని రంగస్థలంగా చూస్తుంటే ఇది నా కళ్ళ ముందు ఆడుతున్నటువంటి ఒక ఒక రంగస్థలం, ఒక నాటకం అనమాట. ఇది నా కళ్ళ ముందు ఒక నాటకం జరుగుతుంది. నాటకం ఎంత జరుగుతుంది, మనం ఒక సినిమాకి వెళ్తాం, ఒక నాటకం చూస్తాం, 3 గంటలు చూస్తాం, 4 గంటలు చూస్తాం. పాత రోజుల్లో నాటకాలు అయితే రాత్రి 10 గంటలు మొదలైతే తెల్లవారుజాము 3 గంటల దాకా నడుస్తుంది అనమాట. అట్లా 5-6 గంటలు కూడా చూస్తాం అనమాట. చూసినా కూడా ఇవన్నీ కూడా తర్వాత ఏదో ఒక రోజు దానికి తెర పడిపోవాల్సిందే, నాటకం ముగిసిపోవాల్సిందే. ఈ ప్రపంచం కూడా అంతేనా, ఏదో ఒక రోజు ఇది ముగిసిపోయేటువంటి ప్రపంచమే. అందుచేత నా మనసు దేనికి ఆకర్షించబడదు, నేను తామరాకు మీద నీటి గొట్టులా ఉంటుంది, అందువల్ల నీకు నీ గొప్పతనం తెలుసుకోగలిగాను అని ఇక్కడ తులాధుడు చెప్తున్నాడంటే, ఎప్పుడైతే మనం డిటాచ్డ్గా బంధం లేకుండా ఉంటామో ఏ విషయంలో అయినా, అప్పుడు బంధం ఉంటే, బంధం అంటే అది మాత్సర్యం అనమాట, బంధం ఉంటే మనకి కళ్ళకి కళ్ళద్దాల్లాగా అన్ని కనపడం అనమాట. అందుకే చాగరాజస్వామి అంటారు, చాగరాజస్వామి తిరుమల వెళ్ళినప్పుడు తిరుమల ఆయన వెళ్లే సమయంకి ఏంటంటే తిరుమలలో కొండ మీద కట్టణం చేస్తారు, వేయంగానే ఆయన వెంటనే అలా ఒక చక్కటి కీర్తనాలు పిస్తున్నారు, తెర తీయగరాదా స్వామి నాలోనే మత్సరం అని తెర తీయగరాదా. ఈ యొక్క మత్సర్యం ఏదైతే ఉందో, ఈ అటాచ్మెంట్ ఏదైతే ఉందో, ఈ యొక్క నాకు అహం ఏదైతే ఉందో, ఈ తెర తీసేవా, నా కళ్ళకు కట్టుంది తెర, ఇది తీసేస్తే నిన్ను నేను స్పష్టంగా చూడగలుగుతాను అనమాట. ఎప్పుడైతే మనం బంధము అనేటువంటి కళ్ళద్దాలను పెట్టుకుని కళ్ళకు గంతలు కట్టుకుని ఉంటామో, ఇది ఎవరు, గాంధారి మనకి స్పష్టమైనటువంటి ఉదాహరణ అనమాట. ఆమె ఎప్పుడు కళ్ళకు గంతలు కట్టుకుని, ఎందుకంటే ఆయన ఆ వాస్తవాన్ని చూడదలుచుకోలేదు ఆమె. ఎందుకంటే ధృతరాష్ట్రుడికి ఏ విధంగా అయితే తను పుత్ర వ్యామోహంతో పదవీ వ్యామోహంతో రెండు కళ్ళు లేకుండా చేసుకుని ధృతరాష్ట్రుడు ఏ విధంగా అయితే అంధుడు అయ్యాడో, అటువంటి అంధత్వాన్ని ఆమె కోరి తెచ్చుకుంది అనమాట. తన కళ్ళకు గంతలు కట్టుకుని వాస్తవాన్ని ఎప్పుడు చూడటానికి ఇష్టపడలేదు ఆమె. కానీ తర్వాత ధృతరాష్ట్రుడితో పాటు ఆమె కూడా ఇంత పాపఫలం కూడా అనుభవించవలసి అనమాట. ఎప్పుడైతే మనం ఆ మత్సరమైనటువంటి బంధం అనేటువంటి తెర మనం తీయగలుగుతామో, అది అంత సులభమైనటువంటి విషయం కాదు, నాకైనా ఎవరికైనా కూడా. దాన్ని నెమ్మదిగా అది సాధన ద్వారా మనకు వీలవుతుంది అనమాట. ఎప్పుడైతే ఆ మత్సరమైనటువంటి బంధం అనేటువంటి తెర తొలగిపోవటం మొదలు పెడుతుందో, అప్పుడు వాస్తవమైనటువంటి ప్రపంచము, భగవంతుడు మనకి దర్శనం అవుతాడు. సృష్టిలోని ప్రతి విషయంలో భగవద్ దర్శనం గోచరం అవుతుందట. అప్పుడు ఈ విషయం ఎప్పుడైతే చెప్పాడో అప్పుడు జాబాలు అడుగుతాడనమాట, అయితే నేను ధర్మ మార్గాన్ని నడటం లేదంటావా, నా తపస్సు యజ్ఞాలు ఇవన్నీ నేను చేస్తున్నాను, ఇవన్నీ వృధా అంటావా అని అడిగాడనమాట జాబాలు కొంచెం కోపంగా. అప్పుడు తులాధరుడు చెప్తున్నాడు, స్వామి అహంకారంతో చేసే తపస్సుని, ఫలం కోరి చేసే యజ్ఞాన్ని దేవతలు మెచ్చరయ్యా, మనకి ఎప్పుడు కూడా నిత్యతృప్తులమైన వాళ్ళు అంటే మనకి నిత్యతృప్తులు అంటే ఏ రోజుకు ఆ రోజు తృప్తి చెందని కాదు, మనకి ఏదైతే భగవంతుడు మన కర్మ ఫలాన్ని అనుసరించి మనకి ఇచ్చాడో దానితో తృప్తి చెందటం నిత్యతృప్తి అనమాట. అనే అటువంటిది మంచి యజ్ఞం, అంతకన్నా మించిన యజ్ఞం అంటే లేదు. ఏదో కావాలనేటువంటి ఆశతో చేయటం కన్నా తనకు లభించిన దాన్ని, దాంట్లో ఆనందాన్ని దర్శించగలటం, దాంట్లో భగవతత్వాన్ని చూడగలటం, అది గొప్ప విషయం అనమాట. దానివల్ల దేవతలు మనం కూడా తృప్తి చెందుతాం అన్నారు తులాధరుడు. నాకు చెప్తున్నావు బాగానే ఉందా, మరైతే నువ్వు వ్యాపారం చేస్తున్నావు కదా, ఎందుకు విడిచిపెట్టావు, ధనాశ కదా ఇది, వ్యాపారం నువ్వు ఎందుకు చేస్తున్నావు, లాభాన్ని అపేక్షించి చేస్తున్నావు కదా, నువ్వు వ్యాపారం లాభం లేకుండా నువ్వు వ్యాపారం చేయవు కదా, లాభం తీసుకుని ఎందుకంటే నువ్వు కాపాడుకోవాలన్నా చేయాలన్నా లాభం ఉండాలి, మరి నువ్వు చేస్తున్నావు ధనాశ కాదా అన్నా అనమాట. అప్పుడు అంటాడు, అప్పుడు తులాధరుడు చెప్తాడు, అయ్యా
కర్తవ్యాలు విడిచిపెట్టడం ఎవరికి సరిపోదు. అంటే మనకి ఏదైతే స్వధర్మం ఏదైతే ఉందో, మన వ్యక్తిగత ధర్మం ఏదైతే ఉందో, దాన్ని విడిచిపెట్టడం ఎప్పటికీ తగదు. అయినా మన ఇద్దరికి ఎందుకు వాదం? నేను చెప్పిందంత సత్యమో కాదో అడుగుదాం. ఎవరిని అడుగుదాం? ఇన్నాళ్ళు నువ్వు పెంచుకున్నటువంటి పిచ్చుకలు ఉన్నాయి కదా నీ తల మీద, ఆ పిచ్చుకల్ని పిలువు, అవే చెప్తాను. ఇప్పుడు పిలిచాడు, నేను ఆ పిచ్చుక ఆయన తల మీద ఉన్నాయి, జావా తల మీద ఉంది అనమాట. ఆయనతో పాటు వచ్చిన తులాదడు దగ్గరికి పిలిస్తే, ఎప్పుడైతే పిలిచాడో ఆ పిచ్చుకలు ఆకాశంలోకి ఎగిరి చెప్పాయి, మేము ధర్మదేవత యొక్క భటులమయ్యా, ఆయన ఆజ్ఞ వల్ల నిన్ను పరీక్షించడానికి వచ్చాం. మత్సరం మంచిది కాదు, అహం మంచిది కాదు, అది సర్వధర్మాలని నాశనం చేస్తుంది. అందుకని స్పర్ధ మాని ఇటువంటి ద్వంద్వత్వం, స్పర్ధ అంటే ఏంటి? ద్వంద్వత్వం అనమాట. ఈ ద్వంద్వత్వం ఉన్నప్పుడే స్పర్ధ అనేటువంటి, అంటే ఫైటింగ్ ఉంటుంది రెండింటికి మధ్య. ఇది ఏది ద్వంద్వత్వం, సుఖము దుఃఖము అనేటువంటి విషయాలు అనమాట దీంట్లో అనమాట, అప్పుడు ద్వంద్వత్వం ఉంటుంది. వాటిని మానేసి శ్రద్ధగా మనకు ఏదైతే స్వధర్మం ఉందో ఆ స్వధర్మాన్ని ఆచరిస్తే, అటువంటి శ్రద్ధతో ఆచరించింది అది తపస్సు అవుతుంది, అదే యజ్ఞం అవుతుంది, అది ఎప్పటికి కూడా వృధా కాదు. ఎవరైతే శ్రద్ధతో యజ్ఞం చేశాడో అది శుచి కాకపోయినా పర్వాలేదు, కానీ శ్రద్ధ లేకుండా ఎంత శుచితో చేసినా కూడా అది నిష్ప్రయోజనమే అని చెప్తాం. దానివల్ల శ్రద్ధతో చేసిన దానివల్ల దాన గుణం అవుతుంది, అందువల్ల మేలు తొలుగుతుంది, సర్వ సుఖాలు చేకూరుతాయని వివరించాడు. ఎవరు ఆ పక్షులు, ఆ పిచ్చుకలు వివరించారు అనమాట. అప్పుడు జ్ఞానోదయమైంది ఎవరికి? జాబాలకి. అయ్యి అయ్యా, మును నుంచి నేను తత్వజ్ఞానం తెలుసుకోకపోవటం వల్ల నాకు అసూయ కలిగింది. అంటే నేను నా స్వార్జితమైన జ్ఞానాన్ని పొందగలిగాను, కానీ నేను ఆ గురువుల దగ్గర నుంచి ఈ జ్ఞానాన్ని నేను స్వీకరించలేకపోయాను. ఈ రోజు గురువుగా నీ దగ్గర నుంచి జ్ఞానం స్వీకరించడం వల్ల నాకు అసూయ తొలగింది. ఎవరికి? వాళ్ళు తమ విధానాలను, కర్మలను చేయటం మంచిదని నేను గ్రహించాను, వాటి వల్ల ప్రయోజనం ఆశించకూడదు, అది కూడా నేను నుంచి తెలుసుకున్నాను, వెళ్ళొస్తానని చెప్పి తులారుడి దగ్గర సెలవు తీసుకుంటా. అప్పుడు ఈ విషయాన్ని కంక్లూడ్ చేస్తూ వేదవ్యాసు అంటారు, ధర్మరాజా, ఆచార ధర్మాలు అలాంటి సూర్యుడి రూపం నీళ్లలో ప్రతిబింబించినట్లు ఆత్మస్వరూపం నిర్మల బుద్ధితో ప్రతిబింబిస్తుందంటే, ఎప్పుడైతే నీ ఆత్మ స్వచ్ఛమవుతుందో ఆ స్వచ్ఛమైన ఆత్మ ప్రతి విషయంలో కూడా నీకు కనిపించడం మొదలు పెడుతుంది అనమాట. ఈ శరీరం యావత్తు మహాపట్టణం లాంటిది. మన శరీరం ఏదైతే ఉందో ఇది ఒక పట్టణం అనుకుందాం. ఈ పట్టణానికి బుద్ధి అనేది రాణి లాంటిది, సర్వ విషయాలు చర్చించే మనస్సు మంత్రి లాంటిది. విషయాలు ఏవైతే, ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, చెవి ఇంద్రియాలు పౌరులు లాంటివి అనమాట. ఈ శరీరంలో కృష్ణ ఇంద్రియాలు పౌరులు లాంటివి. ఈ శరీర సామ్రాజ్యంలో రజోగుణం తమోగుణం రెండు మోసగాళ్ళు ఉంటారయ్యా, ఆ మోసగాళ్ళ నుంచి మనసు చెప్పిన మాటలను బుద్ధిని వినకపోయిందంటే ఆ మోసగాళ్ళు బారిన పడి చెడిపోతుంది ఈ పట్టణం అంతా కూడా. కాబట్టి మనస్సు బుద్ధి కలిసి ఏకముఖంగా ప్రయాణిస్తే రాజ్యపాలన చక్కగా సాగుతుంది, శాశ్వత సౌఖ్యం లభిస్తుంది అని చెప్పానమాట. అందుకని మనం కూడా మన ఉన్నటువంటి రజోగుణాన్ని తమోగుణానికి లొంగకుండా వాటిని ఎన్ని చెక్ చేస్తూ, ఎలా చెక్ చేస్తూ వాటి రెండింటిని కూడా, అంటే మనస్సు బుద్ధి ఎట్లా విలువవుతుంది అంటే మన మనస్సు ఏమి తెలుస్తుందో మన బుద్ధి, అది రెండు కూడా ఒకదానితో ఒకటి సమానంగా ఒకే లక్ష్యం వైపు ప్రయాణం కనుక చేస్తే అప్పుడు శాంతి చేకూరుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ వేదవ్యాసుల వారు ధర్మరాజుకి చెప్పడం జరుగుతుంది ఈ కథ శ్రీ మహాభారతంలో. ఇదే విషయాన్ని హనుమాచార్యుల వారు అద్భుతమైనటువంటి కీర్తనలో మనకి అందించారు. హరే కృష్ణ. అనుష, మాయ, హరే కృష్ణ. ఏ కులజుడైననేమీ ఎవ్వడైననేమీ, ఏ కులజుడైననేమీ ఎవ్వడైననేమీ, ఆకడ నాతడే హరి నెరిగిన వాడు, ఆకడ నాతడే హరి నెరిగిన వాడు, ఏ కులజుడైననేమీ ఎవ్వడైననేమీ, ఏ కులజుడైననేమీ ఎవ్వడైననేమీ, పరగిన సత్య సంపన్నుడైన వాడే,
పరనింద సేయ తత్పరుడు కానివాడు పరగిన సత్య సంపన్నుడైన వాడే పరనింద సేయ తత్పరుడు కానివాడు అరుదైన భూత దయానిధియగువాడే అరుదైన భూత దయానిధియగువాడే పరులు తానే అని భావించువాడు పరులు తానే అని భావించువాడు ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి ఆకడనాతడి హరి నెరిగిన వాడు ఆకడనాతడి హరి నెరిగిన వాడు ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి నిర్మలుడై ఆత్మనియతిని గలవాడే ధర్మ తత్పర బుద్ధి తగిలినవాడు నిర్మలుడై ఆత్మనియతి గలుగువాడే ధర్మ తత్పర బుద్ధి తగిలినవాడు కర్మ మార్గములు కడవనివాడే కర్మ మార్గములు కడవనివాడే మర్మమై హరి భక్తి మరువనివాడు మర్మమై హరి భక్తి మరువనివాడు ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి ఆకడనాతడి హరి నెరిగిన వాడు ఆకడనాతడి హరి నెరిగిన వాడు ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి జగతిపై హితముగా చరించువాడే పగలేకమతిలోన బ్రతికిన వాడు జగతిపై హితముగా చరించువాడే పగలేకమతిలోన బ్రతికిన వాడు తెగి సకలము నాత్మ తెలిసినవాడే తెగి సకలము నాత్మ తెలిసినవాడే తగిలి వెంకటేశు దాసుడైన వాడు తగిలి వెంకటేశు దాసుడైన వాడు మర్మమై హరి భక్తి మరువని వాడు పరులు తానే అని భావించువాడు ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి ఆకడనాతడి హరి నెరిగిన వాడు ఆకడనాతడి హరి నెరిగిన వాడు ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి హరే కృష్ణ హరే కృష్ణ చాలా చాలా చక్కబడాలి సార్ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు మనం నాలుగు వర్ణాల గురించి చెప్పుకుంటూ వచ్చాము నాలుగు వర్ణాలకు సంబంధించి ఏ వర్ణంలో ఉన్నప్పటికీ కూడా ఏ గుణాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా వీటన్నిటి నుంచి దాటుకుంటూ కూడా భగవంతుణ్ణి చేరవచ్చు అనేటువంటి విషయాన్ని హనుమాచార్య గారు ఈ యొక్క చక్కటి కీర్తనలో చాలా అద్భుతంగా ఆవిష్కరించారు ఇప్పటిదాకా మనం చెప్పుకున్న విషయాలన్నింటినీ కూడా ఇలా చాలా అద్భుతంగా ఇందాక కథ రూపంలో వచ్చిందో ఆ కథ దాని వెనుకటువంటి ఈ భగవత్ తత్వాన్ని ఈ భగవద్గీతలో సారాన్ని ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి శ్లోకాలని కూడా చాలా అద్భుతంగా భగవానుడు మనకి హనుమాచార్య వారు ఈ శ్లోకంలో చెప్పింది ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి నువ్వు ఏ వర్ణంలో ఉన్నప్పటికీ కూడా ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా అక్కడ నాతడి హరి నరిగినవాడు ఈ యొక్క ఈ ఎక్కడికక్కడ పడి బంధాలు పడిపోయి ఉన్నాయో ఈ బంధాలకు ఏవైతే తాళాలు ఉన్నాయో ఈ తాళాలని తీసుకోవటం
చాలా సులభమయ్య. ఏమిటంటే ఈ తాళం చెవి ఒకటి ఉన్నది, అదేంటంటే హరి, హరి అనేటువంటి నామం అనమాట. హరినామం కనుక ఎప్పుడైతే నువ్వు చేపడతావో, తీసుకుంటావో, అది నీ చేతిలోకి తీసుకుంటావో, అప్పుడు ఆ హరినామాన్ని తీసుకున్నప్పుడు ఈ బంధాలు అనేటువంటి తాళాలు ఏవైనా సరే ఆ తాళంతో తీసేయచ్చు అనమాట. ఆ తాళంతో తీసేస్తుంటే ఎటువంటి తాళమైనా వచ్చేస్తుంది. అదేంటి ఆ తాళం అంటే హరిని ఎరిగిన వాడు అనమాట. హరిని ఎరగడం అంటే నిత్యం భాగవత సేవ. ఎప్పుడైతే నిత్యం భాగవత సేవ చేస్తామో, భగవత్ సేవ చేస్తామో, భాగవతం వింటామో, భాగవతం చదువుతామో, భాగవతుల్ని సేవిస్తామో, అప్పుడు ఆటోమేటిక్ గా హరి అర్థమవుతాడు అనేటువంటి విషయాన్ని అన్నమాచార్యుల వారు ఇక్కడ చెప్పుకుంటారు అనమాట. అలాగే పరగిన సత్య సంపన్నుడైన వాడు అనమాట. అంటే ఎప్పుడు కూడా తను పలుకే పలుకుడు, ఇందాక చెప్పుకుంటే బ్రాహ్మణుడికి ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటి, నిజాయితీ అనమాట. సత్యం దాదా ధర్మంచర అంటారు అనమాట. సత్యాన్ని పఠించడము, ధర్మాన్ని ఆచరించడము అని చెప్పడం అనమాట. పరగిన సత్య సంపన్నుడైన వాడు పరనింద చేయ తత్పరుడు కానివాడు. ఇది ఒక మరో అద్భుతమైనటువంటి లక్షణం. ఇతరులను ఎవరిని కూడా ఎటువంటి స్థితిలో నింద చేయకుండా అనమాట. అంటే ఒక మరొక కీర్తనలో హనుమాచార్య వారు అంటారు, పరనింద ఉరితాడు అంటారనమాట. నువ్వు ఇతరులను నిందిస్తున్నావు అంటే అది నీకు నువ్వు వేసుకున్నట్టు ఉరితాడు వంటిది అని చెప్పుకుంటాం అనమాట. పరనింద తత్పరుడు కానివాడు అరుదైన భూత దయానిధి అగువాడే. భూత దయ కలిగి ఉండాలి. ఎటువంటి స్థితిలో కూడా భూతాల మీద అన్నిటి మీద కూడా దయ కలిగి ఉండవాడు. పరులు తానే అనే భావించేవాడు. ఇది మహా అద్భుతమైనటువంటి భావం అనమాట. అంతరార్థం కూడా పరులు తానేటువంటి భావం ఎప్పుడు వస్తుంది నీకు? ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే నీలో ఉన్నది పరమాత్మే, ఎదుటి వ్యక్తిలో ఉన్నది పరమాత్మే, ఎదుటిలో నీకు కనిపించేటువంటి ప్రతి భూతంలో కూడా పరమాత్మే అనేటువంటి అవగాహన ఎప్పుడైతే వస్తుందో, ఆ భావన ఎప్పుడైతే వస్తుందో అది పరులు తానే భావించడం. ఇది చాలా సామాన్య విషయం అనమాట. ఆ స్థితికి మన మనస్సును తీసుకెళ్ళాలన్నమాట. ఈ కీర్తనలో హనుమాచార్యుల వారు మన మనుషులు వేరియబుల్స్ ఉంటాం కదా, మనం ఇంగ్లీష్ లో వేరియబుల్స్ అంటే ఏవైతే మార్పులకు లోనేటువంటి విషయాలు ఉంటాయో, ఆ మార్పులకు లోనేటువంటి మూడు విషయాల గురించి, ఆ మార్పులకు లోనేటువంటి మనస్సు, బుద్ధి, అహంకారం అనేటువంటి మూడు విషయాలు ఏ విధంగా వాటిని ఎటు డైరెక్ట్ చేయాలా, ఏ లక్ష్యం వైపు వాటిని మనం తిప్పాలా, అంటే ఆ లక్ష్యానికి జ్ఞానము విజ్ఞానం కూడా ఇచ్చారనమాట. అంటే ఎలా చేయొచ్చో కూడా ఇక్కడ ఆయన మనకు చెప్పారు. మనస్సును ఎలా మనము అధిగమించవచ్చు, మనస్సును మన ఆధీనంలోకి ఎప్పుడు చెప్పుకోవచ్చు అంటే, ఇప్పుడు కూడా సత్యాన్ని చెప్తూ ఉండటం వల్ల, పరనింద చేయకుండా ఉండటం వల్ల, భూతదయ కలిగి ఉండటం వల్ల, ఇతరులు కూడా తానే అయినటువంటి భావన ఉండటం వల్ల, దీని ద్వారా మనం మనస్సుని మన అదుపులోకి తెచ్చుకోవచ్చు అయ్యా అని చెప్పుకున్నమాట. అలాగే నిర్మలుడై ఆత్మనీతి కలుగుతాడు. ఎప్పుడైతే ఆత్మ మీద ఆత్మతత్వం తెలుస్తుందో, మనము నేను మనిషిని, నేను జీవిని కాదు, నేను దేహాన్ని కాదు, నేను ఆత్మ అనేటువంటి స్థితి వస్తుందో, అప్పుడు నిర్మలత్వం వస్తుంది అనమాట. ఆ నిర్మలత్వం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు బుద్ధి మన ఆధీనంలోకి వస్తుంది. ధర్మ తత్పర బుద్ధి అనమాట. అంటే ధర్మాచరణలో ఎప్పుడు కూడా పరితపిస్తానమాట. మనం పరితపించడం అంటాం కదా, ఇప్పుడు ఆ తపనతో ఉన్నాడు. ఎప్పుడు నేను నా ధర్మాచరణ నేను చేయాల్సిందే, ఎటువంటి స్థితిలో కూడా చేయాల్సిందేటువంటి తగిలిన వాడు, దానికి కనెక్ట్ అయినటువంటి, ఎప్పుడు కూడా ధర్మాచరణ ఎటువంటి పరిస్థితులు కూడా వదలను అనేటువంటి తగిలిన వాడు. కర్మ మార్గములు తడవనివాడే. ఎప్పుడైతే కర్మ మార్గములు ఉంటాయో వాటికి, వాటిలో ఉన్నప్పటికి కూడా తడవ, వాటితో అటాచ్మెంట్ ఉండదు అనమాట. మార్గాలు దారిలో పోతుంటాడు, కానీ దానిలో వచ్చేటువంటి బంధాలని మాత్రం అతిక్రమిస్తూ ఉంటాడు. మర్మమై హరిభక్తి మరునాడు. ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా అతని మనసులో ఏముంటుంది, హరిభక్తి, హరి 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 హరే కృష్ణ 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 హరి హరి హరే రామ 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 హరి అని. ఇప్పుడు కూడా భగవన్ నామ స్మరణ మనస్సులో ఎప్పుడు కూడా జరుగుతుంటుందట. ఎప్పుడైతే ఈ స్థితి వస్తుందో అప్పుడు బుద్ధి ఆధీనంలోకి వస్తుందయ్యా అని అన్నమాచార్య చెప్పుకున్నమాట. అలాగే అహంకారాన్ని ఎలా తొలగించుకోవాలంటే, జగతిపై హితముగా జరించువాడు. జగతి మీద అంటే సృష్టిలో నువ్వు ఎట్లా తిరుగుతున్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా హితం అంటే మంచి కనమాట. తనకు మంచి గురించి కానీ ఇతరుల మంచి గురించి ఆలోచించేటువంటి విషయాన్ని ఎప్పుడు కూడా అది ధర్మము అనేటువంటిది, తన కర్తవ్యం అనేటువంటి విషయంతో తిరిగేటువంటి వాడు. పగలేక మతిలోన బ్రతికిన వాడు. ఎప్పుడు కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఇతర మీద పగ ఉండదు తనకి. అంటే వాడు ఏదైనా చేశాడు కాబట్టి వాడి మీద ఎట్లా కొట్ట నేను ప్రతీకారం తీర్చుకోవాలి అని చెప్పినప్పుడు, చాలా మందికి మనలో ఉండేటువంటి మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే, ఏదైనా మనకి చాలా మంది చేసిన తప్ప ఏంటంటే, ఏదైనా మంచి జరిగింది అనుకో, నేను ఇలా చేశాను ఇందువల్ల నాకు మంచి జరిగింది, ఏదైనా చెడు జరిగిందంటే ఎందుకో భగవంతుడికి నా మీద దయలేదు, నాకు ఎట్లా కీడు, నేను ధర్మకార్యం చేసినప్పుడు తప్పు చేశానో, నాకు ఈ పనిష్మెంట్ ఇచ్చాను. భగవంతుడికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఆయనకి లేదు.
ఏ విధంగా అయితే తల్లిదండ్రులు తమ బిడ్డల్ని తప్పు చేసినా కూడా ప్రేమతో వాళ్ళకి తప్పు సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తారు. ప్రభుపాద కూడా అనేక సందర్భాలు మన పిల్లల్ని పెంచడం అనేది సులభమైన విషయం కాదు. పెంచినప్పుడు దండన మంచిది కాదు, వాళ్ళని భయం చేయొచ్చు కానీ దండించరాదు, దండించి వాళ్ళని మనం దారిలోకి తగలేమని చెప్పుకుంటూ వస్తాం అనమాట. అలాగే ఎప్పుడు కూడా పగ ఉండకూడదు, భగవంతుడికి మన మీద ఎప్పుడు పగ ఉండకూడదు. నేను తప్పు చేశాను కానీ నాకు పనిష్మెంట్ ఇచ్చాడు అనేటువంటి విషయం ఉండదు అనమాట. ఆయన ఇప్పుడు నీ తప్పు చేస్తే ఆ ఫలాన్ని నువ్వే అనుభవిస్తావు, ఆయన ఇవ్వాల్సిన పని లేదు, ఆయన చెప్పాల్సిన పని లేదు అనమాట. అయితే అక్కడ కూడా ఆయన అంటే భగవత్ ప్రార్థన, భగవంతుడి నీకు జ్ఞానం కలిగి ఉంటావు నువ్వు, అప్పుడు ఒక పెద్ద బండ నీ ఎత్తిన పడాల్సింది. ఎప్పుడైతే భగవంతుని శరణాగతి చేస్తావో అది చిన్న రాయి వచ్చి నీకు తగలడం ఖాయం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీకు దెబ్బ తగలాల్సింది, నీ కర్మఫలం నువ్వు అనుభవించవలసిందే. అయితే అది పెద్ద రాయి కాకుండా అది భగవంతుడి యొక్క శరణాగతి చేసినప్పుడు ఆయన యొక్క కరుణ వలన విశేషమైన కరుణ, అది ఒక చిన్న రాయి వచ్చి మన ఎత్తిన పడుతుంది, దెబ్బ తగులుతుంది, దాన్ని మనం ఓర్చుకోగలిగే స్థితిలోనే ఉంటాం. అంటే మనం ఓర్చుకునేటువంటి బాధని మనకిస్తాడు, కష్టాన్ని మనకిస్తాడు భగవంతుడు ఇప్పుడు ఆయనకి శరణాగతి చేసినప్పుడు. అంతేకాని మనకి పగ ఉండదు, మన మీద పగ ఉండదు ఆయనకి. అలాగే మనకు కూడా ఎవరి మీద పగ ఉండదు, నీకు ఎవరైనా నష్టం చేసినా కూడా వాళ్ళ మీద పగ ఉండరాదనమాట. తెగి సకలము ఆత్మ తెలిసిన వాడు, ఎంత అద్భుతమైనటువంటి పదం ఇది. తెగి సకలము తెగిపోవాలా, అన్ని బంధాలు తెగిపోవాలా, తెగిపోతేనే ఆత్మ అంటే నీకు అర్థమవుతుంది. అప్పటిదాకా మనకు అర్థం కాదనమాట, ఇది అంత సులభమైన విషయం కాదు. మరి ఎట్లా అంటే తగిలి వెంకటేశు దాసుడు అనమాట. అంటే వాడు తపనతో వెంకటేశ్వరుడికి దాసుడు ఇవ్వాలన్నమాట, శరణాగతి చేయాల. ఎప్పుడైతే భగవంతుని శరణాగతి చేస్తామో అప్పుడు మనకి యొక్క అహంకారం ఏదైతే ఉందో ఆ అహంకారము మనలోంచి తొలగిపోతుంది. ఆ విధంగా ఏ వర్ణంలో ఉన్నప్పటికి కూడా ఆ వర్ణ ధర్మాన్ని అనుసరించి నువ్వు నడుస్తున్నప్పటికి కూడా ఆ వర్ణ ధర్మంలో నువ్వు ఏ విధంగా ముందుకు సాగచ్చు, ఏ విధంగా భగవంతుని చేరచ్చు అనేటువంటి విషయాన్ని అన్నమాచార్యుల వారు ఈ కీర్తనలో అద్భుతంగా ఆవిష్కరించారు. ఇదే విషయాన్ని ఆవిష్కరించడమే కాదు, అది ఎలా మనం దాన్ని అధిగమించవచ్చు, మనము ఎలా మనం త్రిగుణాల్లో ఉన్నటువంటి త్రిగుణాల మాయా ప్రభావానికి లోనే ఉన్న వాళ్ళము, మనం ఏ విధంగా దాని నుంచి బయటపడి భగవంతుని చేయొచ్చు అంటే మనస్సు, బుద్ధి, అహంకారము ఈ యొక్క మార్పుకు లేనటువంటి మూడు విషయాలు ఏవైతే మనలో ఉన్నాయో వీటిని మనం అధిగమించగలిగితే ఈ త్రిగుణాతీతం నుంచి, త్రిగుణం నుంచి కూడా మనం బయటపడే అవకాశం ఉంది. అది ఎలా బయటపడచ్చో కూడా మనసు ఎలా బయటపడచ్చు అని చెప్పుకుంటూ వచ్చారు అన్నమాచార్యుల వారు. బుద్ధి ఎలా మన ఆధీనంలోకి తెచ్చుకోవచ్చు అంటే ఈ నాలుగు కండిషన్స్ ఉంటే నీకు బుద్ధి ఆటోమేటిక్ వస్తుందయా, ఈ నాలుగు కండిషన్స్ ఉంటే నీ మనసు నీకు ఆటోమేటిక్ వస్తుందయా, సాధన చేయి నాలుగు నాలుగు ఎనిమిది ఎనిమిది నాలుగు పన్నెండు, ఈ పన్నెండు మార్గాలు ఉన్నాయి, ఈ పన్నెండు మార్గాల్ని కనుక నువ్వు సాధన చేసావంటే నెమ్మది నెమ్మదిగా అప్పుడు మనస్సు, బుద్ధి కూడా, అహంకారం ఈ మూడు కూడా నీ నీ యొక్క నీతిలోకి వస్తాయి, నీ కంట్రోల్లోకి వస్తాయి, అప్పుడు నువ్వు భగవంతుని చేరొచ్చు అనేటువంటి అద్భుతమైన విషయాన్ని బ్రహ్మచారి వారు ఈ కీర్తనలో ఆవిష్కరించారు. ఇది ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి శ్లోకముల యొక్క సారము కూడా. హరే కృష్ణ. స్వే కర్మణ్యభిరత సంసిద్ధిం లభతే నరః, స్వకర్మ నిరత సిద్ధిం యతా విందతి తష్ృణు. స్వే స్వే తనతన కర్మని కర్మను అభిరత అనుసరించువాడై సంసిద్ధిం పరిపూర్ణత్వము ను లభతే పొందును నరః నరుడు, స్వకర్మ నిరత తన కర్మమునందు నెలకొన్నవాడై సిద్ధిం పరిపూర్ణతను యథా ఎట్లు విందతి పొందునో తత్ అది శృణు వినుము. భావము శ్రీ ప్రభుపాద్ ద్వారా. జై శ్రీ ప్రభుపాద్. ప్రతి మానవుడు తన గుణ స్వభావములననుసరించి కర్మను చేయుట ద్వారా పరిపూర్ణత్వమును పొందగలడు. ఇప్పుడు దీనిని ఏ విధముగా ఆచరించవచ్చునో నా నుండి వినుము. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇప్పుడు భగవానుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నా అంటే తనకున్నటువంటి సహజమైనటువంటి గుణకర్మ ఏదైతే ఉందో దాన్ని ఆచరించడం ద్వారా ఏ విధంగా అయితే పూర్ణత్వాన్ని పొందగలరో ఆ విషయాన్ని భగవానుడు ఈ శ్లోకాల ద్వారా మనకి తెలియజేస్తుంట. ఇక్కడితో ఆపి మనం మిగిలిన వచ్చే వారం చెప్పుకుందాం. ఇప్పటిదాకా ఎవరికైనా ఏవైనా మార్పులు చేర్పులు, ఇప్పటిదాకా చెప్పిన విషయానికి ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే చేర్చచ్చు, అలాగే ఏదైనా ప్రశ్నలు సమాధానాలు ఉంటే మనం తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. హరే కృష్ణ.
హరే కృష్ణ జగజీ జగన్ ప్రభు బాధాకృష్ణదాస్ ప్రభు మీరు ఎవరైనా యాడ్ చేయదలుచుకుంటే యాడ్ చేయొచ్చు. హరే కృష్ణ ప్రభు. ఏం లేదు ప్రభు, చాలా చక్కగా ఉంది. హరే కృష్ణ, దండ ప్రణామం. హరే కృష్ణ ప్రభు. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ ప్రభు. చెప్పండి ప్రభు. ఇందాక మీరు అన్నారు కదా భగవంతుడు పనిష్మెంట్ అనేది ఇవ్వరు అనేసి అని అన్నారు కదా. ఇప్పుడు మనకి గరుడ పురాణం ప్రకారంగా మనకు వచ్చేసి కొన్ని కర్మల పరంగా మనకి కొన్ని ఇవి ఈ శిక్షలు ఉన్నాయి అనేది, అది కూడా పనిష్మెంటే కదా ప్రభు. అది మాతాజీ మీ ప్రశ్నలోనే సమాధానం మీరే చెప్పారు మాతాజీ. మన కర్మ ఫలాన్ని అనుభవించే ఆ పనిష్మెంట్స్ ఉంటాయి. అయితే ఆ పనిష్మెంట్స్ ని కూడా బయట బైపాస్ చేయగలిగినటువంటి సత్తా భగవానుడికి ఉంది. దానికి మనం చేయవలసింది ఏంటంటే ఆయన యొక్క శరణాగతి చేయటం, భగవంతుని సదా ధ్యానించడం ద్వారా మన కర్మ ఫలాల నుంచి కూడా మనం బయటపడచ్చు. ఆ విషయాన్ని భగవానుడు మనకి ఈ శ్లోకాల ద్వారా తెలియజేశాను మన ఇప్పటిదాకా మనం చెప్పుకున్నమాట. మీ ప్రశ్నలోనే సమాధానం ఉంది. కర్మఫలం అనుభవించి తీరవలసింది, అదే నేను చెప్పింది కూడా. కర్మఫలం అనుభవించి తీరవలసిందే. అయితే కర్మఫలాన్ని ఎంతవరకు అనుభవించాలంటే భగవానుడికి ఎప్పుడైతే దాసోహం చేస్తామో, దాసోహం చేసినప్పుడు ఆటోమేటిక్ గా పెద్ద రాయి బదులు చిన్న రాయి తగిలి మనం దాని నుంచి బయటపడతాము. అలాగే సంపూర్ణ శరణాగతి చేసినప్పుడు నేరుగా భగవానుడు తన అన్ని కర్మ ఫలాల నుంచి కూడా విముక్తి కలిగించగలిగినటువంటి సత్తా భగవానుడికి ఉంది. అదేంటంటే మనం ఎంత ఎక్కువ ప్రయత్నం చేస్తే అంత ఎక్కువగా ఆయన మన గురించి తప్పిస్తాడనమాట. అలా అనమాట. గరుడ పురాణంలో ఉన్నది వాస్తవమే 100కి 100%. ఎప్పుడు భగవంతుడికి శరణాగతి చేయనప్పుడు ఆ కర్మ ఫలాన్ని అనుభవించవలసి వచ్చినప్పుడు, ఎప్పుడైతే కర్మ ఫలాన్ని భగవంతుని శరణాగతి ద్వారా కర్మ ఫలాలు అనుభవించలేని స్థితి వస్తుందో అదే ముక్తి. అప్పుడు నేరుగా భగవద్ధామానికి వెళ్ళి భగవంతుని సేవలో నిమగ్నం కావచ్చు. మిగిలినవి కూడా అప్లికబుల్ కావు కూడా అన్నమాట. ఇది మనకి అజామరుడి యొక్క కథలో కూడా వస్తుంది. అనేక కథలు ఉన్నాయి, అనేక వాస్తవ సంఘటనలు ఉన్నాయి జీవి మనకు మన భారతదేశంలో జరిగినటువంటి విషయాలు కూడా ఉన్నాయి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. ఇంకెవరైనా ఏమైనా చెప్పదలుచుకున్నారా ప్రభు మాతాజీ? ఎవరైనా సార్ అంటే ఐడియలిస్టిక్ గా చెప్పుకోవాలనుకుంటే ప్రభు, మనందరం సాధక భక్తి మార్గంలో సాధకుల్లాగా భక్తి మార్గ ప్రస్థానం చేయడానికి ప్రయత్నిస్తున్నాం కదా. భక్తి మార్గంలో వచ్చేమా రాలేదా అనేది వేరే విషయం. అట్లీస్ట్ భక్తి మార్గంలో రావాలి అనే ఒక సంకల్పంతోనే కదా మనం ఈ భగవద్గీత శ్రీమద్ భాగవతాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం. శ్రీమద్ భాగవతంలో భగవద్భక్తుల యొక్క ఎన్నో చరిత్రలు చెప్పబడ్డాయి. దాని ఆధారంగా తీసుకొని మనం ఏదైనా ప్రేరణ పొందించుకోవాలనుకుంటే, ప్రేరణ తెచ్చుకోవాలంటే వాటి మీద ఆ పనిష్మెంట్ అనే పదాన్ని మనం భక్తి యుక్తి మార్గంలో ఆ పనిష్మెంట్ అనే పదం ఆ నిఘంటివ్లో ఆ డిక్షనరీలో లేదు. కర్మ ఫలితమే ఉంది. ఫలితమే ఫ్రూట్ అంటే ఫలితం అంటే ఇంగ్లీష్లో చెప్పుకోండి ఫ్రూట్ రిజల్ట్ ఆర్ రియాక్షన్. దెర్ ఇస్ ఓన్లీ రిజల్ట్ రియాక్షన్ ఫ్రూట్. మీరు ఏ దాన్ని ఎలా అన్వయించుకుంటే అలా అన్వయించుకోండి. ఆ పనిష్మెంట్ అనే పదం భక్తులు చూడలేదు ఇక్కడ. ప్రహ్లాదుడు చూడలేదు, ధ్రువుడు చూడలేదు, అంబరీషుడు చూడలేదు, ఎవరు చూడలేదు. ఈ భక్తులు ఏ భక్తుల విషయాలు సార్ భక్తుల పనిష్మెంట్ లా ఎక్కడ చూడలేదు. గరుడ పురాణాల్లోను పద్మ పురాణాల్లోను విష్ణు పురాణాలు ఎక్కడో అక్కడ ఉన్నాయి అంటే అది ఒక ధర్మ అర్థ కామ మోక్షాల పరిధిలో ఉండి రాయబడ్డాయి కాబట్టి సాధారణ మానవాళికి వాళ్ళు యొక్క సుఖశాంతుల్లో ఉండాలని, ఒక సాంఘిక పరంగా వాళ్ళ జీవితాలని సక్రమంగా సరిదిద్దుకోవాలని చెప్పిన భాషలు మాటలు తప్పించి అవన్నింటినీ దాటుకొని రావాలనుకునే భక్తులు పనిష్మెంట్ అని ఎక్కడ చూసుకోరు. దాన్ని వాళ్ళకి పనిష్మెంట్ అనేది లేదు. అందుకనే కూడా బ్రహ్మదేవుడు ఈ బ్రహ్మ విమోహన లీలలో వాలబాలుని ఆ గోవుల్ని వాళ్ళని అందరినీ వాళ్ళని అపహరించాక వచ్చాక ఆయన కూడా చెప్తాడు నేహ తత్తేను కంపాం సుసమీక్షమాణం అని. అంటే ఏ భక్తుడైతే తనకి వచ్చిన ఫలితాలను, అక్కడ మళ్ళీ పనిష్మెంట్స్ కూడా, తనకు వచ్చిన ఫలితాలని
తను తన యొక్క బాధ్యత కింద భావించి నా వల్లనే నాకు ఇలా జరిగింది అని ఆ బాధ్యత పెట్టుకొని పెట్టుకుంటూ ఉండు ఉండి ఆ భగవద్ భక్తి మార్గంలో ఇంకా ముందరికి వెళ్ళాలి. ఈ ఫలితం వచ్చిందంటే నాకు ఈ ఫలితం వల్ల నేను ఇంకా మంచి భక్తుడిని అయ్యే అవకాశం భక్తుడు నాకు భగవంతుడు నాకు ఇచ్చాడు అనే భావనతో చూసి అలా భగవంతుడినే వెళ్ళలే వేళరా స్మరించే భక్తులకి భగవంతుడు యొక్క దయ వాళ్ళకి ఎలాగైతే ఆస్తి వారసత్వంగా ఎలా ఆటోమేటిక్ గా లభిస్తుందో అలాగా లభిస్తుంది అని బ్రహ్మదేవుడు చెప్పాడు. అంటే దీనివల్ల అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దెర్ ఇస్ నథింగ్ లైక్ పనిష్మెంట్. అందుకని ఇస్కాన్ లో కూడా దెర్ ఇస్ అ లా. ఇప్పుడు ఇస్కాన్ లో కూడా అంతర్జాతీయ కృష్ణ భవన్ ఒక పెద్ద అంతర్జాతీయ పరంగా పెద్ద సంస్థ కదా, 600 కేంద్రాలు, కొన్ని లక్షల వేల మంది ఉన్న ఆధ్వర్యంలో జరిగే అనేక మందిరాలు ఉండే సంస్థ కాబట్టి దాంట్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఉమెన్ అబ్యూజ్, మ్యాన్ అబ్యూజ్, చైల్డ్ అబ్యూజ్ ఇలాంటివి చాలా చాలా గొడవలు ఉంటాయి. మనీ మిస్ అప్రోప్రియేషన్ అలాంటప్పుడు భక్తుల్లాగా ఉండి మందిరాల్లో ఉండి ఇలాంటి తప్పులు చేసే వాళ్ళకి మరి ఎలా, వాళ్ళకి కూడా శిక్ష పడాలి కదా. అందుకని వాళ్ళు కూడా వాళ్ళు తప్పులు చేశారు అని నిర్ధారించబడాక ఇస్కాన్ లాలో ఏమంటారంటే వాళ్ళకి శిక్ష విధించే ముందు ఆ శిక్ష అనే పదం వాడరు. ఎందుకంటే భక్తి మార్గంలో శిక్ష అనేది లేదు కాబట్టి దే యూజ్ ఎ వర్డ్ కాల్డ్ రిస్ట్రిక్షన్. ఇప్పుడు నేను ఏదైనా తప్పు చేశాను అనుకోండి, నా ఈ తప్పు నాది నిర్ధారణ అయ్యాక ఈ యొక్క ఫలానా వ్యక్తి ఈ యొక్క తెలుగు సత్సంగంలోకి రాకూడదు, ఎందుకంటే ఇతను చాలా తప్పులు చేశాడు, ఈ సత్సంగంలో వచ్చి మాట్లాడకూడదు అని నాకు అలాంటి శిక్ష అనుకుంటాం కదా మనం. అలాంటి పనిష్మెంట్ అనేది అనకుండా వాళ్ళు దే సే దట్ జగన్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ ఫ్రమ్ డూయింగ్ దిస్ అని చెప్తారన్నమాట. అంటే అక్కడ కూడా దే ఆర్ వెరీ కాన్షియస్ దట్ దిస్ నథింగ్ లైక్ పనిష్మెంట్, దిస్ ఓన్లీ రిస్ట్రిక్షన్. అలా మనం ఎప్పుడైతే అర్థం చేసుకోగలుగుతామో అప్పుడు మనకి పనిష్మెంట్ లాగా అనిపించదు. అంటే చెప్పడం చాలా సులభం, నిజ జీవితంలో వ్యవహరించడం చాలా కష్టం, కానీ అది తెలుసుకుంటే అప్పుడప్పుడు మనకి గుర్తొస్తున్నాడు. ఎప్పుడప్పుడు మనకు పనిష్మెంట్ లాగా అనిపించినా కాదు, భగవంతుడు ఏదో మనకి ఏదో నేర్పాలనేది చేస్తున్నాడు కనుక మనం భగవంతుడికి థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే అనుకోవాలి. అంటే అగైన్ మళ్ళీ నేను చెప్తున్నా, ఇప్పుడు నేను చాలా సుఖంగా కంఫర్టబుల్ గా కుర్చీలో కూర్చొని మాట్లాడుతున్నాను అలా చెప్పగలుగుతున్నాను, కానీ అట్లీస్ట్ ఆ జ్ఞానం ఉంటే ఎప్పుడప్పుడు అది అంకురార్పణ అయ్యి కొంచెం గట్టిపడుతుందని పెద్దలు చెప్తారు. హరే కృష్ణ. ప్రభుజీ హరే కృష్ణ దండవత్త అండి. నా ఆడియో ఓకే అండి? హరే కృష్ణ. ఇప్పుడు జగన్ ప్రభు చెప్పిన దానికి నేను చివరిలో ఒక్క మాట యాడ్ చేస్తానండి. అది రిస్ట్రిక్షన్ అని చెప్పారు కదా, దాన్ని ఎలా అప్లై చేస్తున్నారంటే ఇప్పుడు వరల్డ్ వైడ్ గా నా అనుభవంలో నేను రైట్ నౌ నేను చూస్తూ మందిరాల్లో ఉన్నప్పుడు, సో నిర్ధారణ అయిన తర్వాత ఒక వ్యక్తి ఏ కారణాలతో ఏ రకమైనటువంటి అపరాధం చేసినా లేదంటే లాక్ వ్యతిరేకంగా, ఇస్కాన్ లాక్ వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తిస్తే అతనికి సర్వీస్ సేవని నిలిపేస్తున్నారు. ఫస్ట్ అతనికి ఇచ్చే మొట్టమొదటిది ఏదైతే ఉందో యాజమాన్యం చెప్పేది ఏముందంటే అతనికి సర్వీస్ నిలిపేస్తారంతే. అతనికి అప్పుడు అర్థం అవుద్ది, చూసేవాళ్ళకి అర్థం అవుద్ది. మనం గనక కట్టుబాట్లకి నియమాలకి బంధనాలకి ఆ నిబంధనావళికి విరుద్ధంగా వెళితే ఏమవుతుందంటే భగవంతుడు వాళ్ళని కొట్టించడం, మెడపెట్టి గెంటించడం, తిట్టించడం లాంటివి చేయకుండా అనుభోజ్ఞులైనటువంటి వైష్ణవుల ద్వారా సేవని నిలిపేస్తున్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో మీకు అర్థం అవుతుందని నేను అనుకుంటున్నాను ప్రభుజీ. దండవత్ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్స్ ప్రభు. జగన్ ప్రభు, శ్రీకృష్ణ మాధవ ప్రభు, థ్యాంక్స్ వెరీ మచ్ క్లారిఫికేషన్. హరిచరణ్ ప్రభు, నరసింహార్తి ప్రభు, ప్రసాద్ ప్రభు, భక్తులందరికీ ఒక విన్నపం. ఈ రోజు కొంచెం 45 చూసేటప్పుడు కొంచెం ఆనందం అనేది, ఇదే అలాగ అందరూ కంటిన్యూ రావాలని ప్రార్థిస్తున్నాం. వారు వారి తరఫున అందరినీ తీసుకొచ్చి మన ఒక తెలుగు సత్సంగాన్ని, భక్తి వృక్షాన్ని పెంచాలని చెప్పి అందరం కలిసి ముందుకెళ్లాలని భక్తిలో కోరుకుంటున్నాం. ప్రభు హరిచరణ్ ప్రభు, నేను కూడా దీని గురించి మాట్లాడదాం అనుకున్నాను. దీనికి మీరే పెద్ద కోఆర్డినేటర్ గా వ్యవహరించాలి, ఎందుకంటే అప్డేట్స్ అన్ని మీరే చూసుకుంటున్నారు కనుక. ఇవాళ చాలా సంతోషమైంది నాకు కూడా. ప్రభు క్లాస్ అద్భుతంగా ఉంది, చివరిలో ఒక మెరుపులాగా అనూష మాతాజీ గారు అత్యద్భుతంగా మంచి గొంతుతోటి, స్పష్టతతోటి, మంచి భావనతోటి కీర్తన కూడా పాడారు. సో ఇన్ని రకాలుగా విజువల్స్ తోటి, అనుభవంతోటి, కీర్తనలతోటి బహుశా ప్రపంచంలో ఎక్కడ క్లాస్ జరగదు, కానీ ఇంత తక్కువ మంది రావడం చాలా దురదృష్టం.
కనుక మీరే దానికి బాధ్యత తీసుకుని మన గ్రూప్ లో 116 మంది ఉన్నారు, కానీ ఇక్కడ ఎందుకో చాలా తక్కువ మంది వస్తున్నారు. సో మీరే చూడండి, దాన్ని కొంచెం ఆయన అంత బాగా చెప్తున్నప్పుడు మనం వదులుకోకూడదు. హరే కృష్ణ, కోరిక కూడా అదే, ఎంత మనం చెప్తున్నప్పుడు ఎంత మందికి వెళ్తే అంత మంచిది అనేది ఉద్దేశం. మా ప్రయత్నం మేము చేస్తాం ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ గురువుజీ, ఇంత ముందు భక్తి శాస్త్రి క్లాసులు అవి చేయబట్టి కొద్దిగా అటెండ్ కాలేకపోయాను. ఇప్పుడు ఆల్మోస్ట్ కొంతమంది అటెండ్ అవుతారు. ఇంకా పూర్తి స్థాయిలో అందరినీ రావడానికి ప్రయత్నం చేస్తాం. హరే కృష్ణ, మొదలు పెట్టండి. నరసింహారు మొదలు పెట్టండి అమ్మా. నమస్తే నరసింహాయ, హరే కృష్ణమ్మ. చాలా చాలా సంతోషం, మీరు ఇలాగే భక్తిలో ముందుకెళ్ళాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హరే కృష్ణ.